అవునా, చాలా నీట్ గా ఇట్లా రెడీ అయి ఉంటావు అన్నమాట. కుంకుమ కుంకుడుకాయతో మా అమ్మమ్మ తల స్నానం చేపిస్తుంది వేడి వేడి నీళ్లతోని. హాయ్, దిస్ ఇస్ ప్రసన్న, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమంతా చాలా బాగున్నాం. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కాబట్టి ఇంకా డే మొత్తం ఎట్లుంటాం ఏంటి అనేది చూసేయండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలా లేజీగా ఉంటాం, అసలు పనులే చాతనవ్వదు, హ్యాపీగా చిల్ చేస్తూ వండింది తినేయడమే. అందుకే ఇంకా ఈరోజు ఎట్లా అసలు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను నచ్చిటి తల్లి ఎట్లుంటాం అనేది చూపిస్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పొద్దు పొద్దునే ఇంకా చెరుగ్గడ కట్ చేయించుకొని తింటుంది నా చిటి తల్లి. ఇంకా బ్రష్ అయితే వేసుకుంది వాళ్ళ దాదితో మంచిగా బ్రష్ చేయించుకొని నాకు లేపింది వచ్చి. అండ్ దాని తర్వాత మా అత్తమ్మ అయితే మంచిగా వెజిటేబుల్స్ కట్ చేస్తుంది. ఒక అత్తమ్మ వంట చేస్తే ఒక అత్తమ్మ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేస్తుంది అనమాట. అంటే అట్లా పంచుకుంటారు ఇద్దరు ఉంటే ఇదే సేఫ్ అనమాట. అంటే ఒకరుంటే ఒకరి మీదనే పడుతుంది. అంటే ఇవి హెల్ప్ చేస్తాం మేమందరం కూడా, కానీ ఇంకా పనోళ్ళు ఉన్నారు, ఓన్లీ వంట వరకు అయితే మా అత్తమ్మలే చేస్తారు. ఎందుకంటే మా తాతయ్యకి ఎక్కువ మా అత్తమ్మల వంటనే నచ్చుతుంది. అంటే మా తాతయ్య చెప్తూ ఉంటాడు కదా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని మా అత్తమ్మలకు చెప్తుంటే అంటే అర్థమైపోతుంది అనమాట, ఓ ఇంత పెడితే నచ్చుతుంది ఇంత పెడితే నచ్చదు అని చెప్పి. అందుకే మా తాతయ్యకి వాళ్ళ వంటలే ఎక్కువ ఇష్టం. అండ్ నా చిటి తల్లికి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, రెడీ చేసేసిన అనమాట, తినిపించేసినా కూడా. దాని తర్వాతనే నేను బ్రష్ చేసుకుంటా. లేజీ మార్నింగ్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మీరు స్నానం చేస్తారా? మేమైతే అస్సలు చేయం. మా పొట్టి అయితే 3-4 రోజుల దాకా చేయదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే స్నానం చేస్తారా చెయ్యరా కామెంట్ పెట్టండి. అవునా, చాలా నీట్ గా ఇట్లా రెడీ అయి ఉంటాం అనమాట. కుంకుమ కుంకుడుకాయతో మా అమ్మమ్మ తల స్నానం చేపిస్తుంది వేడి వేడి నీళ్ళతోని. తర్వాత వేపాకులు వేసి వేడి నీళ్ళలో వేపాకులు పసుపుతోనే పట్టు చీర కట్టిస్తుంది. ఇంకా తర్వాత పెళ్లి కూతురు చేస్తుంది, తర్వాత పెళ్ళి అవుతుంది. ఇంకా ఇది అయితే నా చిన్నప్పుడే నేను చూసిన అనమాట. అంటే వేడి నీళ్ళు ఇట్లా కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేయడం నా చిన్నప్పుడు, ఒక నేను 5-6 ఇయర్స్ ఉన్నంత వరకు అయితే ఇది చూసిన. అంటే తర్వాత హీటర్ వచ్చింది, తర్వాత గీజర్ వచ్చింది. సో మా గీజర్ అయితే పాడైపోయింది. చుట్టాలు వస్తే ఇంకా అన్నీ పాడైపోతూ ఉంటాయి కదా. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అట్లే అయిందనమాట. సో మళ్ళీ కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని అందరూ అయితే స్నానం చేసుకోరు, మంచిగా ఫ్రెష్ అయితే అయిపోయారు. ఇంకా మా పొట్టి కూడా బ్రష్ చేసుకుంటుంది. అండ్ ఇంకా నా చిట్టి తల్లి అయితే చిప్స్ తీసుకుందనమాట. ఈ అంటే బాబాయ్ అవుతాడు మా మామయ్య కొడుకుడు. సో అస్సలు వదలదు. సో ఎవరికైనా చిన్నపిల్లల్ని ఏమన్నా ఒకరిని పట్టుకొని షాప్కి వెళ్ళి చిప్స్ ఏదో ఒకటి తీసుకొని వచ్చేస్తుంది ఎర్లీ మార్నింగ్. అండ్ నా బ్రషింగ్ అయితే అయిపోయింది. దాని తర్వాత వార్మ్ వాటర్ కంపల్సరీ తాగుతా అనమాట నేను, ఎందుకంటే మంచిగా డైజెషన్ అవుతుంది, బాడీ పెయిన్స్ ఎక్కువ రావు వార్మ్ వాటర్ తాగితే. సో అందుకనే వార్మ్ వాటర్ ఒక 1/2 లీటర్ గ్లాస్ అనమాట, ఇది 1/2 లీటర్ కంపల్సరీ తాగుతా నేను. అండ్ నిమ్మకాయ లెమన్ వాటర్. సో ఈ లెమన్ జ్యూస్ ఏంటంటే ఇంకా యాసిడిటీ రానివ్వదు. ఒకవేళ యాసిడిటీ ఎక్కువ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు, ఓన్లీ వార్మ్ వాటరే తాగేయచ్చు అనమాట. అండ్ మార్నింగ్ ఈత కళ్ళు. సో ఈత కళ్ళు అయితే వచ్చేసింది ఎర్లీ మార్నింగ్. బ్రష్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తాగినా తాగకపోయినా ఇది తాగితే మాత్రం డైజెషన్ అయినా సరే ఇంకా కిడ్నీ ఫిల్టర్ అయిపోతుంది, కిడ్నీలో స్టోన్స్ వస్తాయని చెప్తారు కదా. సో అది కూడా వెళ్ళిపోతుంది అనమాట, కళ్ళు అంత మంచిది. సో ఈ ఈత కళ్ళు ఎర్లీ మార్నింగ్ తాగితే ఇంకా చాలా మంచిది, చాలా కిక్ వస్తుంది చెప్పాలంటే. అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కళ్ళు తాగితే ఆ కిక్కే వేరు. నా చిటి తల్లి కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. అంటే చిన్నపిల్లలకి తాపియొద్దు అట్లా ఇట్లా ఏం లేదు, ఎవరైనా తాగొచ్చు. ఇది చెట్టు నుంచి వస్తుంది, డ్రాప్ 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 నైట్ అంతా
కుండ పెడితే డ్రాప్ డ్రాప్తో అది నిండి అక్కడ ఒక కుండ నిండాలంటే ఎంత మ్యాజిక్. ఆ చెట్టులో నుంచి వచ్చిన వాటర్ మనం తాగుతున్నాం, దానికంటే ఇంకా ఏం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఒక మత్తు వస్తుంది అంతే, ఇంకేం లేదు. సో ఇంకా మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. నా చిట్టి తల్లి అయితే ఇంకా వాళ్ళ దాదితో చియర్స్ కొట్టుకుంటూ మరీ తాగుతుంది. ఎక్కువ ఏం తాగలే అంటే చాలా స్వీట్, అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కళ్ళు చాలా స్వీట్ ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఈవినింగ్ కళ్ళు కంటే ఎర్లీ మార్నింగ్ కళ్ళే చాలా మంచిది. నేనైతే ఇట్లే తాగుతా, అంటే గడగడగడగడ తాగేస్తూ ఉంటా, ఎందుకంటే నాకు కొంచెం తాగడం ఇష్టం ఉండదు కళ్ళు. ఇంకా అంటే తొందరగా ఫాస్ట్గా తాగితే కిక్ రావాలనిపిస్తుంది నాకు, అందుకే నేను ఫాస్ట్గా తాగేస్తా. కానీ ఫాస్ట్గా తాగితే మత్తు వస్తుంది చాలా. సో అట్లా తాగకుండా కొంచెం తాగమంటారు, కానీ నేను అట్లా కాదు. నేను ఫాస్ట్గా తాగేస్తా, 2 గ్లాసెస్ అయితే కంపల్సరీ తాగుతా. నన్ను తాగుబోతాను మాత్రం అనుకోకండి, ఎందుకంటే కళ్ళు చాలా మంచిది హెల్త్కి. అండ్ దాని తర్వాత మా డాడీ మా బాబాయ్లు వాళ్ళందరూ కళ్ళు తాగుకుంటూ ఇంకా చికెన్ మటన్ పీస్ తింటున్నారు అన్నమాట. సో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. మా డాడీ అయితే మంచిగా అంటే వంట అయితే చేసేస్తున్నాడు, బగారా రైస్ అండ్ మటన్ కర్రీ. కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా టేస్ట్ వేరే ఉంటుంది స్టవ్ మీద కంటే. అండ్ ఇంత ఫుడ్ అయితే స్టవ్ మీద అయితే ప్రిపేర్ అవ్వడమే చాలా కష్టం, అంటే ప్రిపేర్ చేయడం చాలా కష్టం. సో కట్టెల పొయ్యి మీద అయితే చాలా ఈజీ. అండ్ మంచిగా వీళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కళ్ళు ఈత కళ్ళు. అండ్ నా చిట్టి తల్లికి ఏంటంటే చాలా ఇష్టమైనది నాన్ వెజ్లో మటన్లో ఇష్టమైనది ఏంటంటే నల్లి బొక్క అనమాట. ఆమె ఏది తినదు, ఇది మాత్రం ఎన్ని బొక్కలైనా తినేస్తుంది. అంటే దాంట్లో వచ్చిన మీట్ ఉంటుంది కదా, సో అది ఆమెకు చాలా ఇష్టం అనమాట. టేస్ట్ చాలా నచ్చుతుంది ఆమెకి. సో మా డాడీని పట్టుకుంది, అది తియ్యి అది కొరికి తియ్యి నాకు ఎట్లయినా కావాలి అని చెప్పి ఆల్రెడీ తినేసింది, ఇంకో బొక్క కావాలి అని చెప్తుంది అనమాట. అండ్ మా డాడీ ప్రిపేర్ చేసిన బాస్మతి బగారా రైస్ ఇది. సో మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను బగారా రైస్ ఎట్లా ప్రిపేర్ చేయాలి. చాలా మంచిగా పలుకులు పలుకులు రెస్టారెంట్లో అంటే హోటల్లో చేసే రైస్ ఎట్లుంటుంది అట్లా చేశాను అనమాట మా డాడీ. అండ్ నా చిటి తల్లి కోసం బొక్క నలిబొక్క తీస్తుండే అనమాట మటన్ కర్రీలో నుంచి. అండ్ నా చిటి తల్లి ఏమో మా మామయ్యకి మా చిన్న మామయ్యకి మంచిగా మసాజ్ చేస్తుంది, హెడ్ మసాజ్. అంటే ఆమె అంటే అందరికీ ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి అందరికీ ఆమె ఫేవరెట్ అనమాట. సో ఆమె అంటే చాలా ఇష్టం అందరికీ. ఓ చిన్న పాప వచ్చింది అని చెప్పి ఆమెది ఒక స్టోరీ ఉంది. అంటే పార్వతీదేవి మా తాత కళ్ళలో వచ్చి అమ్మవారు వచ్చి మా తాతయ్య చేతిలో ఈ పాప మీ పాపని అని చెప్పి చేతిలో పెట్టింది. సో అందుకని ఆమెకి ఒక స్పెషల్గా చూస్తారనమాట నా చిట్టి తల్లికి. మా అమ్మమ్మ అయితే ఇంకా భవానీ అని పిలుస్తుంది నా చిట్టి తల్లికి. ఆమె ఒక అమ్మవారిలానే ఇంకా వాళ్ళు ట్రీట్ చేశారనమాట నా చిట్టి తల్లికి. అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇంకా మంచిగా కళ్ళు తాగేసినాం అంతా అయిపోయింది. దాని తర్వాత మా ఇంటి పక్కనే టిఫిన్ సెంటర్ ఉందన్నమాట, ఒక 6 మంత్స్ ముందు పెట్టారు. సో అప్పటి నుంచి ఇంకా మాకు అలవాటు అయిపోయింది. మార్నింగ్ అయితే చాలు అక్కడికి వెళ్ళి బోండా అయినా దోశ అయినా సరే ఇడ్లీ అయినా సరే మంచిగా తినేసాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టిఫిన్ సెంటర్లో. అండ్ ఇంకా బంజారాస్లో స్పెషల్ ఏంటి అని అంటే మటన్, ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే మటన్ చికెన్ కళ్ళు అండ్ ఈ రొట్టె అనమాట జొన్న రొట్టెలు కంపల్సరీ తింటారు, ఎందుకంటే అది చాలా హెల్దీ చాలా బలం. అండ్ ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్నదే ఇది, అంటే జొన్న రొట్టెలు కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఫెస్టివల్స్ టైంలో అయితే ఇంకా ఒక 50-100 కూడా చేసుకుంటారు, అంటే అంత ఫేమస్ అనమాట బంజారాస్లో. జొన్న రొట్టె చాలా హెల్దీ, ఎవరైనా చేసుకొని తినొచ్చు. కాకపోతే చేసుకోవడం కొంచెం కష్టం, అంటే ఈ మాకైతే కొంచెం అలవాటు అయిపోతుంది కాబట్టి చేసుకుంటాం, కానీ వేరే వాళ్ళకి కొంచెం చేసుకోవడం కష్టం. కానీ నేర్చుకొని తినాల్సిందే, లేకపోతే చపాతి పిండిలో కొంచెం జొన్న రొట్టెగా జొన్న పిండి కలుపుకొని కూడా చేసుకోవచ్చు చపాతి పిండిలో. చాలా హెల్దీ యాక్చువల్గా, ఏది స్కిప్ చేయకుండా అప్పుడప్పుడు అన్నీ హెల్దీ ఫుడ్ తింటేనే చాలా మంచిది. అంటే 50 ఇయర్స్ వరకు బతికే వాళ్ళు 70 ఇయర్స్ 80 ఇయర్స్ కూడా హ్యాపీగా ఎట్లాంటి రోగాలు లేకుండా బతుకుతాం అన్నమాట. తింటారు ఇప్పుడు.
వాసన పడుతుంది మెల్లగా, అగు తింటుంది తింటుంది కదా. తినమ్మా, ఏ వద్దురా వద్దంటారా, అది తింటా అంటుంది, ఇదేమో నూక్కోబోతుంది. అయ్యో నచ్చుటి తల్లి లంచ్, అబ్బో ఈమె అన్నం తినుకుంటా వాటికి కూడా ఫుడ్ పెడుతుంది. తినేయమ్మా నువ్వు, తినే నువ్వు తినే, గుడ్ గర్ల్, వెరీ గుడ్. ఏమంటుందమ్మా అది? అట్లా అంటుందా? అయ్యో అవే ఆకలైనప్పుడు తినేస్తాయిలే. బాగుంటుంది అది, నేను చూపిస్తాను కొంత సిగ్గు అయితే. అక్కని కొడు మొత్తం మెహందీ వేసుకుంటే ఈ బాధ. నేను హ్యాపీగా ఉంటే నీకు నచ్చదు కదా. మేకప్ ఫుడ్ వచ్చేసింది, వేపాకులు, వేపాకులే తెప్పి అన్నగా తాతదోని అదే కట్ చేయించుకొచ్చింది. తినురమ్మా తినురి, ఇందాకనే ఫుడ్ తిన్నది, వాటర్ తాగింది, ఇప్పుడు మళ్ళీ తింటుంది. పాపం ఇది కూడా చందమామ పెట్టంటే కూడా వణుక్కుంటే పెట్టింది. ఇది నేను పెట్టినా, ఇది ఆమెనే పెట్టుకుంది, ఇవి నేను పెట్టుకున్నా క్యాప్స్. ఈ డిజైన్ నేను పెట్టిన, పండుగ అయిపోయినాక పెట్టుకుంటున్నా. ఇంకా మా అమ్మమ్మకి డైలీ రొటీన్ జాబ్ ఏంటి అని అంటే ఈ గిర్ని అనమాట. సో ఆమె ఒక్క కస్టమర్ కనుక రాకపోతే డే అంతా నా గిర్ని నడుస్తలేదు అని చెప్పి టెన్షన్ పడుతుంది మా అమ్మమ్మ. అంటే ఎప్పటి నుంచో స్టార్ట్ చేసింది, ఒక 30 ఇయర్స్ అయిందేమో స్టార్ట్ చేసి కూడా, 30 ఇయర్స్ ఆ 20 ఇయర్స్ అయింది. సో అప్పటి నుంచి ఆమెకు అలవాటు అయిపోయింది మా అమ్మమ్మకి. సో ఇంకా ఫెస్టివల్స్ టైంలో అయితే చాలా కస్టమర్స్ వస్తారు, కానీ ఇంకా వేరే రెగ్యులర్ నార్మల్ డేస్లో రారనమాట. పాపం చాలా టెన్షన్ పడిపోతుంది ఎవరు వస్తలేరు అని చెప్పి. అంటే అలవాటైన పని కదా, ఇంకా చేస్తూ ఉంటే ఇంకా అనిపి, చేస్తేనే మంచిగా అనిపిస్తుంది, లేకపోతే ఇంకా బోర్ కొడుతుంది ఇంట్లో కూర్చొని ఏం చేయాలి ఒక్కదాన్ని అని చెప్పి. కానీ మా అమ్మమ్మ ఇది నేర్చుకొని, పాప ఆమె ఏం చదువుకోలేదు, ఏం అసలు ఫస్ట్ క్లాస్ కూడా చదువుకోలే, కానీ ఆమె గిర్ని నడుతుందంటే చాలా గ్రేట్. దాని గురించి ఏ టు జెడ్ అంతా తెలుసు, ఏమైనా రిపేర్ వచ్చినా తనే చేసుకుంటుంది. సో మంచిగా పిండి అన్ని జొన్నలైనా ఇట్లాంటివి అవన్నీ, ఇప్పుడు పిండి వంటలు సంక్రాంతి కంటే పిండి వంటలు ఎక్కువ చేసుకుంటారు కదా. సో ఫెస్టివల్స్ టైంలో అయితే ఎక్కువ గిరాకీ వస్తుంది అన్నమాట అమ్మమ్మకి. కానీ దాంతోపాటు మా అమ్మమ్మ ఏం చేస్తుంది అంటే మాకు కూడా మంచిగా పట్టిస్తుంది అనమాట. సో కూతుర్లందరికీ అంటే పిండి పిండి వంటలు చేసుకోవడానికి, లేకపోతే జొన్న పిండి అవన్నీ పంపిస్తూ ఉంటుంది, మా అందరికీ పంపిస్తుంది. అంటే అమ్మమ్మ షుగర్ పేషెంట్ కాబట్టి ఎక్కువ జొన్న రొట్టెలు ఎక్కువ తింటుంది అనమాట. సో అందుకని ఇంకా తన కోసం పట్టుకున్నది దాంట్లో కొంచెం మా అందరికీ పంపిస్తుంది. అండ్ ఇక్కడ వర్షలు ఫస్ట్ టైం మేము చేస్తున్నామన్నమాట. సో అందుకనే దానికోసం ప్రిపరేషన్, అంటే సంక్రాంతికి స్పెషల్గా వర్షలే ఎక్కువ చేసుకుంటారు కాబట్టి మేము ఒకసారి ట్రై చేద్దాం, మళ్ళీ ఏమవుతుందో ఏంటో సరే చూద్దాం అని చెప్పేసి ఇంకా బెల్లం అయితే పాకం పట్టేసినామన్నమాట. సో అది కూడా ఏంటంటే చాలా థిక్గా రావాలి, వాటర్లో వేస్తే ముద్దలాగా అయిపోవాలన్నమాట. సో దానికోసం ఒక 1/2 అవర్ అయితే కష్టపడ్డాం. లాస్ట్ ఫైనల్గా అయితే వచ్చేసింది పాకం, మంచిగా
పాకం అయితే రెడీ అయిపోయింది అర్చల కోసం. సో ఇది అంటే యూట్యూబ్లో ఎక్కడైనా ప్రాసెస్ వస్తుంది, కానీ మేమైతే ట్రై చేసినాం అనమాట. ఫస్ట్ టైం పిండి వంటలు ఇంకా చేసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి చేసుకోవాలి, ఈ మురుకులైనా ఇట్లాంటి అప్పడాలు కామన్ కాబట్టి అర్చలు ఒకసారి చేద్దాంలే అని చెప్పి ఇంకా ట్రై చేసినాం అనమాట. సో కొంచెం కొంచెంగా అది సిమ్లో పెట్టి బియ్యం పిండి అనేది, సో దానికి వేరే ప్రాసెస్ ఉంది, అది నేను వీడియో తీయలేదు, మీరు వేరే యూట్యూబ్లో ఎక్కడైనా చూసుకోండి వేరే ఛానల్లో. సో ఇట్లా బియ్యం పిండి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మంచిగా అది పిండిలా దగ్గర అయిపోవాలన్నమాట. మొత్తం దగ్గర అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టిన తర్వాత, అండ్ దాని తర్వాత ఏం చేయాలంటే ఒక ముద్దలాగా అయిపోతుంది అది, మనం మంచిగా ఒక కవర్ అయినా సరే చేతి మీద అయినా సరే. మా అత్తమ్మ ఫస్ట్ కవర్ మీద చేసింది, దాని తర్వాత చేతి మీదనే చేయడం స్టార్ట్ చేసేసింది. ఇంకా పెద్ద పర్ఫెక్ట్గా చాలా ప్రాక్టీస్ ఉన్నట్టే రప్ప రప్ప చేసేసింది అనమాట. చాలా అంటే ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ అది చేస్తుంటే భయమైంది, కానీ దాని తర్వాత ఇంకా ఈజీగా మాకు అర్థమైపోయిందనమాట. అండ్ అది ఆయిల్లో నుంచి తీయగానే ప్రెస్ చేయాలి, దాంట్లో చాలా ఆయిల్ ఉంటుంది, సో ఆయిల్ అంతా తీసేయాలన్నమాట. సో ఇట్లా మంచిగా ప్రెస్ చేస్తే కింద ఆయిల్ అనేది కిందికి వచ్చేస్తుంది మొత్తం. సో ఇది ఒక 3-4 టైమ్స్ అయిపోయిన తర్వాత చాలా మంచిగా అవ్వడం స్టార్ట్ అయింది అర్చలు, అంటే బూరెలు ఉబ్బినట్టు మంచిగా ఉబ్బిందనమాట. దాని తర్వాత మాకు కూడా చాలా మంచిగా ప్రాక్టీస్ అయిపోయింది, ఆయిల్ కూడా మంచిగా వెళ్ళిపోయింది. అసలు షాప్లో ఉన్నట్టే ఆ నువ్వుల పైన జల్లుకుంటూ చేసుకుంటుంటే చాలా మంచి టేస్ట్ వచ్చింది. సో ఇది అనమాట నా వీడియో, అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇవన్నీ మేము ఇట్లా ఫెస్టివల్ టైం అయితే ఇట్లా ఎంజాయ్ చేస్తాం, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇంటి నుంచి బయటికి అయితే వెళ్ళాం ఆ గ్రౌండ్లో, ఇంట్లోనే ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళతోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.